జ్యోతిష శాస్త్రంలో ఉండే 12 రాశుల్లో ఒక్కో రాశిలో 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. సూర్యుడు ఒక్కో రాశిలో ఒక మాసకాలం పాటు ఉంటాడు. అలా సంవత్సరానికి 12 రాశుల్లో 12 మాసాలు ఉంటాడు. దీనినే మాస సంక్రాంతి అంటారు. అలాగే ఒక రోజుకి లగ్నానికి 2 గంటల చొప్పున రోజులో ఉండే 24 గంటల కాలాన్ని 12 లగ్నాలుగా విభజిస్తారు. పుట్టిన సమయాన్ని బట్టి లగ్న నిర్ణయం జరుగుతుంది. జాతకుడు పుట్టిన మొదటి లగ్నం లేక మొదటి రాశి అవుతుంది. ఈ దసరా తర్వాత గ్రహ సంచారంలో అనూహ్య మార్పుల వల్ల కొన్ని రాశుల వారికి ఉత్తమమైన ఫలితాలు రాబోతున్నాయి. ఈ రాశుల వారు అనుభవిస్తున్న కష్టాలు పోతాయి, బాధలు పోయి ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. ఉద్యోగం రాని వారికి మంచి కాలం ఉంది. ప్రయత్నిస్తే దైవబలం కూడా తోడే ఉద్యోగాన్ని పొందొచ్చు. ఇప్పుడు ఆ రాశులు ఏమిటో చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ దసరా నుంచి అన్ని శుభ ఫలితాలే రాబోతున్నాయి. అనుకున్న కార్యాలన్నీ సక్రమంగా పూర్తయి. ఎటువంటి ఆటంకం లేకుండా జీవితాన్ని గడుపుతారు. వీరి ఆర్థిక పరిస్థితి కూడా చాలా బాగుంటుంది. ఎన్నో రోజులుగా ఇబ్బందులు పడుతున్న సమస్యలు తొలగిపోతాయి. ఈ రాశి అధిపతి కుజుడు సుబ్రహ్మణ్య ఆరాధన లక్ష్మీ పూజ చేయడం వల్ల వీరికి అంతా మంచి జరుగుతుంది. ఇక కర్కటక రాశి. ఈ రాశి వారికి దసరా తర్వాత రాజయోగం పట్టనుంది. వీరు పట్టిందల్లా బంగారంలా మారి వీరి జీవితాలు పూర్తిగా మారిపోతాయి. ఈ రాశికి అధిపతి చంద్రుడు. వీరి దసరా తర్వాత ఉన్నతమైన లక్ష్యాలను ఎంచుకుని వాటిని సాధించడానికి ముందుకు పోతారు. ఈ రాశి వారు దసరా తర్వాత ఏ పని చేసినా దైవబలం తోడై అంతా మంచి జరుగుతుంది. ఈ కర్కాటక రాశి వారు జమ్మి చెట్టుకు పూజ చేస్తే చాలా మంచిది. తర్వాత కన్యారాశి. కన్యారాశి అధిపతి బుధుడు. ఈ రాశి వారికి కూడా ఈ ఏడాది బాగా అనుకూలంగా ఉంది. రాజకీయాల్లోకి పోవాలనుకునే వారికి ఇదే సరైన సమయం. ఈ రాశి వారికి ఊహించని విధంగా ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. విద్యార్థులకు ఉద్యోగస్తులకు మంచి సమయం రాబోతుందని తెలుస్తోంది. వీరు నిర్దేశించుకున్న అన్ని లక్ష్యాలని నెరవేర్చుకుంటారు. వీరు గణపతి ఆరాధన చేస్తే మంచి ఫలితాలు పొందొచ్చు. ఇక చివరిగా వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి అధిపతి కుజుడు. ఈ రాశి వారికి కూడా దసరా తర్వాత మంచి కాలం రాబోతుంది. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులు తీరిపోతాయి. శివారాధన వల్ల వీరికి మంచి ఫలితాలు కలుగుతాయి. దసరా తర్వాత ఏ రాశికైనా మంచి ఫలితాలు కలగాలంటే దైవారాధన చాలా ముఖ్యం. గోవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి దసరా రోజు గోవుకి దసరా నాడు పసుగ్రాసం తినిపించి గోవు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే అన్ని రాశుల వారికి మంచి ఫలితాలు వస్తాయి. ఇఫ్ యు లైక్ ది వీడియో ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్.